హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో సీరియస్ గా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలో కార్లో డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న నివేదా పేతురాజ్ ను కార్ డోర్ ఓపెన్ చేయమని పోలీసులు అడిగారు. కానీ దానికి ఏమాత్రం ఒప్పుకోదు నివేదా పేతురాజ్. ఎలాంటి వారైనా తమ ప్రోటోకాల్ తమకు ఉంటుందని, తమ డ్యూటీని చేసుకోవడానికి సహకరించాలని నివేదా పేతురాజును పోలీసులు రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత కారు డిక్కిని ఓపెన్ చేయమని నివేదా పేతురాజును పోలీసులు అడిగారు. దానికి సమాధానంగా అది పూర్తిగా తన పర్సనల్ అని, అందులో పరువుకు సంబంధించిన విషయాలు ఉన్నాయని నివేదా పేతురాజ్ చెప్పింది. ఇలా పోలీసులు పదే పదే కారు డిక్కిని ఓపెన్ చేయాలని డిమాండ్ చేయగా నివేదా పేతురాజ్ కు కోపం వచ్చింది. అదే సమయంలో ఓ పోలీస్ డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన నివేదా పేతురాజ్ ఒక్కసారిగా ఇరిటేట్ అయింది. వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారని ఫోన్ లాక్కునే ప్రయత్నంలో భాగంగా కారు దిగింది. మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలిసిన వాళ్ళు ఒక్క కోపం చెప్పుకుంటే ప్లీజ్ కొంచెం ఓపెన్ చేయండి. కిటికీ ఓపెన్ చేయమంటే అటు చూస్తానండి మేడం. ప్లీజ్ కిటికీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ది ట్రంక్ సార్. మేడం ప్లీజ్ కిటికీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? ఇదంతా చూస్తుంటే సినిమా ప్రమోషన్ కోసమే నివేదా పేతురాజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను పరిశీలిస్తే అందులో ఓ పోలీసు వేసుకున్న షూస్ చాలా డిఫరెంట్ కలర్లో కనిపించాయి. సాధారణంగా పోలీసులు వేసుకునే షూస్ బ్రౌన్ కలర్లో ఉంటాయి, కానీ ఈ వీడియోలో పోలీసు వేసుకున్న షూస్ బ్లూ కలర్లో ఉండడంతో ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేసే స్టంట్గానే కనిపిస్తోంది. సినిమాను ప్రమోషన్ చేయడానికి మూవీ యూనిట్స్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంటాయి. ఆ మధ్యలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలాంటి పబ్లిక్ స్టంట్ ట్రై చేశాడు. ఇలా ఒక్కరనే కాదు, చాలా మంది సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి చాలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా నివేదా పేతురాజ్ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పోలీసులతో చేసిన కన్వర్జేషన్స్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.